పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఉపేక్షించామని తుంగతుర్తి సిపిఎం నాయకులు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని విఎం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన సిపిఎం నాయకులు మారగుండ్ల లక్ష్మయ్య, పళ్ళ సుదర్శన్, వాసిరెడ్డి సోమిరెడ్డి, దేవరకొండ యాదగిరి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున వారిని పార్టీ సభ్యత్వంలో పాటు ప్రజా సంఘాల బాధ్యతల నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు బుర్రా శ్రీనివాస్, పోరుగంటి అంతయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ కమ్ముడుపోయిన పరిస్థితుంది, అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ కమ్ముడుపోయిన పరిస్థితుంది, రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు తీసుకువచ్చాడు. ఈ ప్రాంతంలో మూటా కట్టి ఒక 4-5 సభ్యుల్ని ఆ మూటాలో పెట్టుకొని పార్టీ సభ్యుల్ని మొత్తం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అతను అనేక మార్లు పార్టీ గుర్తించి ఇది ఈ చర్యలు కరెక్ట్ కావని చెప్పేసి హెచ్చరించింది, వివిధ సందర్భాల్లో మందలించింది, చర్యలు కూడా తీసుకున్నాం. అయినప్పటికీ ఆయనలో మార్పు లేని కారణంగానే నిన్న జరిగిన జిల్లా కమిటీ సమావేశం ఆయన్ని పార్టీ ప్రజా సంఘాల నుంచి బహిష్కరించాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారం ఇవాళ మీ దృష్టికి ఆయన బహిష్కరణ చర్యను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.